అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి కూడా మరికాసేపట్లో 4,000 రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే వెలువరించింది. ఇక ఈ 4,000 ఎవరికి జమ చేస్తున్నారు, ఎందుకు జమ చేస్తున్నారు, దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అన్ని వీడియోలను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే సంవత్సరానికి జమ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 15 విడతల డబ్బులనైతే జమ చేసింది. ఇక ఈ 15 విడతల డబ్బులు కూడా ఇప్పటికే చాలామంది రైతులకైతే జమ కావడం జరిగింది. ఇక మరికొంతమందికి ఏంటంటే మనకు గతంలో ఈకేవైసీ చేసుకుని కారణంగా, అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని కారణంగా ఇలా రకరకాల కారణాల చేత రైతులకైతే డబ్బులు జమ కాలేదు. అటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 15 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ఇక రెండవదిగా చూసుకుంటే మనకు సంక్రాంతి కనుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 16 విడత 2,000 రూపాయలను కూడా జమ చేయాలని కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ 2 పథకాల డబ్బులు, అంటే 2 విడతల డబ్బులు కూడా ఒకేసారి పీఎం కిసాన్కి సంబంధించి 15, 16 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తుంది. కాబట్టి డబ్బులు అయితే మీకు పడతాయండి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటే చెక్ చేసుకోండి. మీకు పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి. ఇక సంక్రాంతి నుండి కూడా ఈ 16 విడత 2,000 రూపాయలు కూడా జమ అవుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి.